మూర్తి గారు మనవుడు అన్నది పక్కన పెట్టేస్తే భరత్గా మీకేంటి గుర్తింపు ఉంది విశాఖపట్నంలో? ప్రజలు మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమున్నాయంటారు అసలు? అదే అండి, నేను ఎప్పుడైనా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం మర్చిపోకూడదు. నేను మూర్తిగారితో నాకు సంబంధం లేదు, నన్ను నన్నగా చూడండి నేను ఎప్పుడు అనను. మూర్తిగారి మనవడిగానే నేను ఎంటర్ అవుతున్నాను. సో డెఫినెట్గా ఆ లెగసీ అనేది చాలా కీలకమైన పాత్ర. చాలామంది నన్ను ఆయన రూపురేఖలోనే చూస్తున్నారు. కానీ మీరు అన్నట్టు ఒకసారి మనం వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో వచ్చినప్పుడు ప్రజల మీద మనం మంచి చేయాలి కాబట్టి మన మీద కూడా ప్రజలకు నమ్మకం రావాలి. తాతగారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు మీరు, తాతగారి ప్రోత్సాహంతోనే వచ్చారు కదా. ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చి చట్టసభలోకి పంపితే ఖచ్చితంగా మీ ట్రేడ్ మార్క్ చూపించుకుంటారా? తప్పకుండా. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే లోపల మీరు కట్ చేస్తారు కాబట్టి నేను పూర్తి చేస్తాను ఆన్సర్. చెప్పండి. ఇవాళ మీరు ఇప్పుడు రాజకీయ వ్యవస్థను చూస్తే నాకు కొన్ని విషయాలు నచ్చట్లేదు. అండ్ నా జీవితం చూస్తే కూడా నాకు ప్రతి విషయంలో రెండు దారులు ఉంటాయి, లేకపోతే ఎన్నో దారులు ఉంటాయి. మనం చూస్ చేసే దారి బట్టి మన జీవితం ముందుకెళ్తుంది. చిన్నప్పటి నుంచి నేను చాలా సుఖంగానే పెరిగానని నేను అనుకుంటున్నాను. తల్లిదండ్రులు నన్ను చాలా బాగా చూసుకున్నారు, బాగా చదివించారు, నాకు కావాల్సిన ప్రతి చదువు అవకాశం నాకు ఇచ్చారు. అమెరికాలో వెళ్ళి చదువుకున్నాను, పని కూడా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. ఇవన్నీ వచ్చేటప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, నా జీవితం బాగుంది, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, బాగా చదువుకున్నాను, నాకు ఉండే అవకాశాల్లో నేను ఏదన్నా చూసుకుంటే నా లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు అమెరికాలో నేను స్టాన్ఫర్డ్లో చదివిన తర్వాత అది చాలా మంచి యూనివర్సిటీ, అక్కడ చాలా మంచి అవకాశాలు దొరుకుతాయి, అక్కడే ఒక వ్యాపారం పెట్టచ్చు, అక్కడే ఉండిపోతే జీవితం చాలా ప్రశాంతంగా ఉండేది. అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం తేడా ఉంది కదా, ఇక్కడ మీకు ఎలా ఉందో ప్రభుత్వం తెలుసు. ఇక్కడ వ్యవస్థ అక్కడ వ్యవస్థ చాలా తేడా ఉంటుంది. అక్కడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఓకే, మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండిపోవచ్చు. ఒక స్వార్థపరుడిగా ఆలోచిస్తే నేనేంటంటే నాకు ఇండియాలో జీవితం కన్నా అమెరికాలో ఇంకా చాలా ముక్కు సీటుగా బతకచ్చు అనేది అక్కడే ఒక ఆలోచన ఉండేది. కానీ అదే నా ఆలోచన తీరంటే అసలు ఎప్పుడు వచ్చేవాడిని కాదు. నేనేంటంటే నేను డెఫినెట్గా ఒక పాజిటివ్ యాంగిల్గా పెరిగాను, కానీ మిగతా వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉన్నాయని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాడిని. ఇద్దరు తాతలు ఇద్దరిలో ఒకరు ఎప్పుడు ఎంపీగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడే ఎంపీగా ఉన్నా సరే నియోజకవర్గాన్ని నన్ను తీసుకెళ్లేవారు, సమస్యలు చూసేవాడిని. అసలు అప్పుడు పెన్షన్ ఎలా ఉండేది, వాళ్ళకి అసలు ఏమేమి సమస్యలు ఉండేవి అన్నీ చూస్తూ చూస్తూ వాళ్ళకి ఏంటంటే మనం ఇంత బాగున్నా వాళ్ళు ఇంత బ్యాడ్గా ఉన్నారు, సమాజం ఇంత బ్యాడ్గా ఉందా, మనం వాళ్ళకి సపోర్ట్ చేయలేమా, కొత్త విధానంగా ఆలోచించలేమా. అప్పుడు ఏంటంటే మనకున్న అవకాశం మనం ఇతరులకి ఇవ్వలేకపోతే మనం ఫెయిల్ అయినట్టు. అందుకే చిన్నప్పటి నుంచి సేవ దృక్పథం అనేది ఎప్పుడూ ఉండేది, కానీ ఆ దారి రాజకీయం మాత్రమే అని ఎప్పుడు అనుకోలేదు. అది విద్య ద్వారా కూడా మాకు యూనివర్సిటీ తాతగారు సెటప్ చేశారు కాబట్టి దాని ద్వారా ఇవాళ 25,000 మంది పిల్లల్ని చదివిస్తున్నాము. వాళ్ళని కూడా మేము తీర్చిదిద్దగలిగితే 25,000 మంది చాలా అద్భుతంగా సమాజంలో ఉండగలుగుతారు. కానీ ఇప్పుడు రాజకీయం ద్వారా మనం ఒక ఎంపీగా అంటే ఇక్కడ ఒక 20-25 లక్షల జనాభా, భారతదేశంలో 130 కోట్ల జనాభా సంబంధించి మనం చట్టాలు చేయగలుగుతాం కాబట్టి దాని మీద ఇంకెక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కువ జీవితాలు మనం ప్రభావం చేయగలుగుతాం కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అయితే రాజకీయం విద్య అంత ఈజీ కాదు, రాజకీయంలో అందరితో కలిసి పనిచేయాలి. ఇప్పుడు యూనివర్సిటీలో నేను ప్రెసిడెంట్గా ఉంటే చాలా వరకు నేను చెప్పింది జరగచ్చేమో, కానీ రాజకీయంలో అలా ఉండదు, అందరినీ ఒప్పించి ముందుకెళ్ళాలి. సో ఎక్కువ కష్టమైనా సరే ఇక్కడ ఎక్కువ మంది జీవితం మీద ప్రభావం చేయగలుగుతాం కాబట్టి దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, ఇకపోతే తాతయ్య గారు బతికి ఉండింటేగినా మీ వెన్నంటి ఉండింటే రాజకీయంగా మీకు ఫుల్గా సపోర్ట్ ఉండేది, చాలా బాగా ఉండేది అనమాట. ఎవరు ప్రశ్నించేవారు కాదు, తాతయ్య ప్రోత్సహించేవారు మిమ్మల్ని ఎలా పోవాలా, రాజకీయాలు ఎలా ముందుకు పోవాలా, అడుగు ఎలా ముందుకు వేయాలనేది బాగా ఈజీగా ఉండేది మీకు, అంత కూడా నడవడం కూడా ఈజీగా ఉండేది. బట్ అయితే అలాంటి తాతయ్య, మీకు వెన్నంటి ఉన్న తాతయ్య ఒక్కసారిగా అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఇండియాలో ఉన్న మీకు తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలుకి? అదే అండి, నాకు జనరల్గా నేను ఎలా ఆపరేట్ చేస్తానంటే ఎప్పుడన్నా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చేస్తే నాలో ఇమోషన్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. నేను అసలు నా ఇమోషన్స్ ఉండవు. ఫస్ట్ జరగాల్సిన పని ఏంటి, అది ఎలా ఫినిష్ చేయాలనేది నా ఆలోచన. అది తెలిసిన వెంటనే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఆయన యాక్సిడెంట్లో ఉన్నారా లేదా. కన్ఫర్మ్ అయిన తర్వాత మనం అది ఎంత తొందరగా ప్రాసెస్ చేసి ఆయన బాడీ ఇక్కడ ఇండియాకి తీసుకుని రావడం అనేది యాక్షన్ స్టెప్. అక్కడ దాకా అసలు ఇమోషనే లేదు. ఆ 4 రోజులు డే టు డే జస్ట్ అవర్ టు అవర్ మానిటరింగ్, ఎవరు వెళ్ళారు అలాస్కా, అక్కడ ఎవరు గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేస్తున్నారు, అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఇండియా ఎంబసీకి ఎవరు తీసుకొస్తున్నారు, ఇండియన్ ఎంబసీలో ఎవరు తొందరగా ప్రాసెస్ చేసి ఫ్లైట్ ఎక్కిస్తున్నారు, ఫ్లైట్ ఎక్కించి అది అక్కడి నుంచి వైజాగ్ ఎలా వస్తుంది, వైజాగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం క్రెమేషన్ ఎలా చేస్తాము, అంతా ఇదే. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లో మనం ఆ బాడీ పెట్టినప్పుడు అప్పుడు ఓపెన్ చేసాం, అప్పుడు అందరం బ్రేక్డౌన్ అయిపోయాం కంప్లీట్గా, అసలు ఎవరూ కంట్రోల్ చేసుకోలేకపోయాం, చాలా కష్టంగా. ఎన్ని రోజులు పట్టిందండి ఆ బాధ నుంచి తేరుకోవడానికి? 4 రోజులు పట్టిందండి. ఓకే, పూర్తి 1 ఫుల్ మంత్. ఎందుకంటే
ఎనభై ఏళ్ళు వయసు, ఒక లాంగ్ జీవితం ఉన్నారు, కానీ ఆయన మైండ్ అండ్ బాడీ ఎంత బాగుండిందంటే ఈజీగా ఇంకో 5-10 ఇయర్స్ ఆయనే గీతం చూసుకునేవాళ్ళు అండ్ మాకు ఒక గైడెన్స్గా ఉండేవారు. రాజకీయం కొత్త అది కూడా జీవితంలో కూడా ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉండినాయి, అది మిస్ అయ్యాననే బాధ. అంతేకాకుండా కుటుంబంలో కూడా చాలామందికి ఇంకా ఆయనే పెద్ద దిక్కు. ఓకే, సడన్గా అలాంటి మనిషి వెళ్ళిపోవడం అనేది చాలా కష్టం. ఓకే, ఇకపోతే ఇప్పుడు విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థులుగా తీసుకుంటే నలుగురు బరిలో ఉన్నారు. జేడీ లక్ష్మణారాయణ గారు జనసేన నుంచి బరిలో ఉన్నారంటే మాజీ ఐపీఎస్ అధికారి, ఐ థింక్ ఆయన కూడా 56-57 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు కూడా. ఇకపోతే దగ్గుబాటి పురంధేశ్వరి గారు, నందమూరి తారక రామారావు గారి కుమార్తె మీకు పిన్ని గారు అవుతారనుకుంటా, ఆవిడ ఆమె మాజీ కేంద్ర మంత్రి, ఆవిడ బరిలో ఉన్నారు. ఇక ఎంవివి మూర్తిగా ఎంవివి చౌదరి, ఎంవివి సత్యనారాయణ ఆయన బరిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 5 పదుల వయసు ఉన్నవారు. ఇక జేడీ లక్ష్మణారాయణ గారు విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు చూశారు, కేంద్ర మంత్రిగా పురంధేశ్వరి గారు కూడా ఎంతో అనుభవం గడించారు. వీళ్ళతో పోల్చుకుంటే 3 పదులు కూడా దాటని భరత్ గారు, ఒక పాలబుగ్గల కుర్రాడు, పాలు తాగే పిల్లాడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు, ఎలా నెగ్గుకు వస్తాడు అని చాలామంది చర్చించుకుంటున్నారు, ఎలా సాధ్యం అనుకుంటున్నారు అది? అంటే దీంతో ఏజ్ ఒకటే సంబంధం కాదండి. తప్పకుండా ఒక సేయింగ్ ఏంటంటే వయసు పెరిగే కొద్దీ అనుభవాలు పెరుగుతాయి, దానివల్ల ఎవరికైనా విజ్డమ్ ఎక్కువ ఉంటుందని. కానీ రాజకీయంకి వచ్చేసరికి ఇవాళ మన దగ్గర 25 MPs ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. మీరు మీకు ఎవరు ఎంపీలు బాగా పర్ఫామ్ చేస్తున్నారని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే 3 పేర్లలో ఒకరు తప్పకుండా రామ్మోహన్ నాయుడు గారు ఉంటారు. ఎందుకు, ఆయన 26 ఏళ్ళకే పోటీ చేశారు, ఆయనకు ఎదురుగా పోటీ చేసిన వాళ్ళు నాకు ఎవరో తెలియదు కానీ బహుశా ఈజీగా 50 ఏళ్ళు దాటేసి ఉండుంటారు. ఆయన ఎంత బాగా ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి మీకు చెప్తున్నాను, అది కోయిన్సిడెన్స్, రాము నేను ఇద్దరం కలిసి పోటీలో చదువుకున్నాం. ఆయన నేను నా ఇంజనీరింగ్ ఎక్కడైతే చదివానో అక్కడ ఆయన నాకు 2 ఇయర్స్ సీనియర్. ఓకే, అమెరికాలో అసలు అప్పుడు దాకా ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు మా పర్డ్యూ క్లాస్మేట్ ఇప్పుడు ఎంపీగా ఆల్రెడీ ఒకసారి చేస్తున్నారు. ఓకే, ఏజ్ గురించి కాదండి, అసలు వాళ్ళు ఏ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. అసలు ఆ పార్టీ పనితీరు ఏంటి, ఆలోచన ఏంటి అని చూడాలి. సో ఇవాళ మీరు చూస్తే ఇక్కడ బీజేపీకి అనేది ఇక్కడ ఎక్కడ ప్రెజెన్స్ లేదు నాకు తెలిసి. వాళ్ళకి డిపాజిట్స్ కూడా వస్తాయా లేదా అనేది ఐఎమ్ డౌట్ఫుల్. మీ పిన్ని గారు అనుకుంటానా, మరి వారసు ప్రకారం మీరు చెప్పాలి ఎలా అవుతారు. మా మావయ్యకి సిస్టర్ అయితే పిన్ని గారే, పిన్ని గారు అవుతారా? మీకు పిన్ని గారు అవుతారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. డూ సబ్స్క్రైబ్ iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.